హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఈసారి దసరా హాలిడేస్ వచ్చినప్పుడు నేను కడపకి వెళ్ళి నిన్నాను. సో అక్కడ ఎగ్జిబిషన్ వచ్చింది. సో ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. సో ఆ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ప్రతి దసరాకి ఇక్కడ బిల్టప్ దగ్గర ఎగ్జిబిషన్ అనేది వస్తూ ఉంటుంది కంపల్సరీగా. పోయిన ఇయర్ రోబోటిక్ అనిమల్స్తో చాలా బాగా డిజైన్ చేసి ఎగ్జిబిషన్ పెట్టి నిన్నారు. సో ఈసారి కొత్త రకంగా ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. సో ఎలా ఉందో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫేర్ వచ్చేసి 40 రూపీస్ అండి. సో పర్సన్ అండ్ 3 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్న పిల్లలకు కూడా ఫేర్ అనేది తీసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫేర్ అనేది తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ స్టాల్ బై స్టాల్ మీకు చూపిస్తూ వస్తాను. ఫస్ట్ స్టాప్ వచ్చేసి లేడీస్ టాప్స్ అండ్ జీన్స్, సో వాటి మీద ఉంది. సో ఇక్కడ సెకండ్ స్టాల్ వచ్చేసి మీరు చూడొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లిప్పర్స్ మీద ఉంది. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ యొక్క కాస్ట్ అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో 200-250 లోపు చాలా మంచి డిజైన్తో హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ స్లిప్పర్స్ కూడా 150-200 రేంజ్లో చాలా మంచి స్లిప్పర్స్, ఫ్యాన్సీ టైప్ స్లిప్పర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ జస్ట్ ఎగ్జిబిషన్ ఓపెన్ అవ్వగానే మేము ఎంటర్ అయ్యామండి. సో కొద్ది షాప్స్ అనేవి ఇక్కడ క్లోజ్లో ఉన్నాయి, కానీ మీరు ఇక్కడ స్పేస్ నుంచి చూడొచ్చు. ఇది పిల్లల టాయ్స్ యొక్క స్టాల్, సో అది ఓపెన్ చేయలేదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లేడీస్ రిలేటెడ్ ఐటమ్స్ యొక్క స్టాల్ అండి ఇది. సో ఇక్కడ చూడండి ప్రతి ఐటమ్ మీద రేట్స్ అనేవి ఫిక్స్డ్ రేట్స్ వాళ్ళు డిస్ప్లే చేసేసున్నారు. సో ఆ ఐటమ్ పర్టికులర్గా ఎంత రేట్ పడుతుంది అనేది వాళ్ళు అక్కడ డిస్ప్లే చేసేసున్నారు. సో ఒకవేళ మీకు నచ్చగానే నచ్చితే ఆ డిజైన్ మీరు తీసుకోవచ్చు. సో ప్రతి ఐటమ్ యొక్క రేట్స్ చూడొచ్చు మీరు, ఫిక్స్డ్ రేట్స్ అనేవి వాళ్ళు అక్కడ డిస్ప్లే చేసేస్తున్నారు. అండ్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే బయట కొత్తగా వచ్చిన డిజైన్స్ అనేవి ఇక్కడ కలెక్షన్ అన్నీ ఒకే చోట పెడతారు కాబట్టి మనం కొత్త డిజైన్స్ అనేవి కంపేర్ చేసుకోవచ్చండి. సో ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఆపోజిట్లో చూడండి ఒక ఫుడ్ స్టాల్ ఉంది పాప్కార్న్స్ కోసము, పిల్లలకి జస్ట్ రిఫ్రెష్మెంట్ లాగండి. చాలా స్టాల్స్ ఉన్నాయి ఇలాంటివి. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి టాయ్స్ కోసం ఒక సపరేట్ స్టాల్ పెట్టారండి. ఇక్కడ చాలా రకాల టాయ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి లాంటిన్స్, వాచ్ అండ్ వుడెన్ ఐటమ్స్ అనేవి ఇక్కడ నెక్స్ట్ స్టాల్ అండి. చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కూడా లేడీస్ స్టాలే ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, లేడీస్ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయండి. అండ్ బ్యాంగిల్స్ కూడా చూడండి, చాలా మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీరు, ఇది కూడా ఒక లేడీస్ స్టాలే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లక్కర్స్, హ్యాంగింగ్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే ప్రైజెస్ వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళు మ్యాక్సిమం ప్రైజెస్ అనేవి డిస్ప్లే చేసేస్తున్నారు. ఇది కూడా ఒక లేడీస్ స్టాలే చూడండి, వాళ్ళు ప్రైజెస్ డిస్ప్లే చేసలేకపోతే కానీ అడిగితే వాళ్ళే చెప్పేస్తున్నారు. సో బార్గెన్ చేసే వాళ్ళు బార్గెన్ చేసి తీసుకోవచ్చు, లేదంటే అలానే తీసుకోవచ్చు ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటే. నెక్స్ట్ ఇది కూడా టాయ్ స్టాల్ అండి. ఇంతకుముందు కీ చైన్ స్టాల్ ఒకటి ఉంది. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ కూడా ఉన్నాయి, మీకు ఇష్టం వస్తే కానీ మీరు అవి కూడా చూడొచ్చు. అండ్ ఇందులో చూడండి వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి పిల్లల కోసము. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇక్కడ టీషర్ట్స్ కోసం అండ్ షర్ట్స్ కోసం ఒక సపరేట్ స్టాల్ పెట్టున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాజిక్ టాయ్స్ అండి. సో ఎడ్యుకేషనల్ టాయ్స్ పిల్లల కోసము, ఎంటర్టైన్మెంట్ కోసం, ఐ మీన్ మ్యాజికల్ టాయ్స్ అనేవి వాళ్ళు ఒక సపరేట్ స్టాల్ పెట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కీ చైన్స్ కోసం సపరేట్ స్టాల్, ఐ మీన్ ఒక బియ్యం గింజ మీద లేదంటే కీ చైన్ మీద, వుడెన్ కీ చైన్ మీద వాళ్ళు నేమ్స్ అనేవి టైప్ చేసి ఇస్తారు స్టిక్ చేసి. నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలకి వాచెస్, గ్లాసెస్, సో దానికోసం సపరేట్ స్టాల్ పెట్టున్నారు. సో ఇక్కడ చూడండి మళ్ళీ లేడీస్ కోసమే సపరేట్ స్టాల్ అండి ఇది. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ మీద ప్రైజెస్ అనేవి వాళ్ళు ఫిక్స్డ్ రేట్స్ పెట్టేసున్నారు. ఒక సైడ్ నుంచి ఎగ్జిట్ పెట్టారు, ఒక సైడ్ నుంచి ఎంట్రీ పెట్టారు. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ప్లక్కర్స్ అండ్ అన్ని రకాల లేడీస్ ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయండి. అండ్ రేట్స్ కూడా మీరు చూడొచ్చు, వాళ్ళు ఇక్కడ చూడండి డిస్ప్లే చేసేస్తున్నారు ఫిక్స్డ్ రేట్స్ అని. సో ఆ రేట్స్ని కంపేర్ చేసుకుంటూ మీకు ఒకవేళ డిజైన్ నచ్చితే కానీ మీరు తీసుకోవచ్చు ఏది కావాలో అది. సో ఇలా వాళ్ళు సపరేట్ బాస్కెట్ అనేది ఇచ్చేస్తారు, ఆ బాస్కెట్లో ప్లేస్ చేసుకొని మీకు ఏవైతే నచ్చుతాయో అవి వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు బిల్ కంప్లీట్గా చెప్పేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఐటమ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి మీకు. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో ఈ మొత్తం సపరేట్ సెట్టింగ్ అంతా వాళ్ళు రోబోటిక్ అనిమల్స్ కోసం పెట్టినారండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో. బట్ ఇది వచ్చేసి జస్ట్ సింపుల్గా వాళ్ళు అరేంజ్ చేసేసుకున్నారు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. దసరా కదా, ఫెస్టివ్ సీజన్ కదా కాబట్టి. అండ్ ఎస్పెషల్గా ఇక్కడ ఎక్కువ స్టాల్స్ అనేవి ఇలా గేమింగ్ స్టాల్స్ ఉన్నాయండి. సో గేమ్స్ ప్లే చేసి
గివ్ ప్లే చేస్తే విన్ అవుతాయి కదా గిఫ్ట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ బాల్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. సో ఆ మగ్లో బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ వేసి మనకి ఎంత నెంబర్ వస్తే ఆ నెంబర్కి తగ్గ గిఫ్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉన్నాయి గేమింగ్ ఛార్జెస్ అనేవి. సో మీకు ఏ గేమ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము మీకు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ప్లే చేసి విన్ అవుతే విన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ స్టాల్ కూడా ఇక్కడ గేమింగ్ కోసమే ఇలా కుండల్లాగా ఇచ్చేశారు. మనం బాల్ త్రో చేస్తే ఆ కుండలో పడితే కదా వాళ్ళు దానికి రిలేటెడ్ గిఫ్ట్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో అలానే ఇక్కడ ఒకటి గన్ షూటింగ్ గేమింగ్ కూడా ఉందండి, దీని ప్రైస్ కూడా వాళ్ళు డిస్ప్లే చేసేస్తున్నారు 30 రూపీస్ అని. సో ఇక్కడ మా హస్బెండ్ కూడా ఇది చాలా ఇంట్రెస్ట్గా ఆడారు, అదొక ఎంటర్టైన్మెంట్ అండి. జస్ట్ ఇక్కడ చూడండి ఐస్ వరల్డ్ అని ఒక సెపరేట్ స్నో వరల్డ్ హైదరాబాద్లో ఉంది కదా, సో అలాంటి ఒక మోడల్ పెట్టారు. అంటే సేమ్ అలా అంటే అలా ఉండదు, బట్ జస్ట్ సమ్ వాట్ సెట్టింగ్స్ అలా అయితే చేస్తున్నారు లోపల. అండ్ ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ రింగ్ స్టాల్, ఇక్కడ రింగ్స్ డ్రాప్ చేస్తే ఆ రింగ్ ఏ ఐటమ్ మీద పడితే సో ఆ ఐటమ్ అనేది మనం విన్ అయినట్టు. సో ఇక్కడ కూడా 30 రూపీస్ ఛార్జ్ ఈ గేమ్కి కూడా. సో ఇలా రింగ్స్ త్రో చేశాక అది కరెక్ట్ ఆ రింగ్ అనేది ఆ ఐటమ్ మీద ప్లేస్ అవ్వాల్సి వస్తుంది. సో అవుతే కనుక ఆ గిఫ్ట్ ఐటమ్ అనేది మనం గెలిచినట్టు అవుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమింగ్ స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కూడా చూడండి ఒక బాల్ ఇస్తారు వాళ్ళు, ఆ బాల్తో ఆ గ్లాసెస్ అక్కడ పెట్టున్నారు కదా ఆ గ్లాసెస్ని కిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ గ్లాసెస్ కనుక కింద డ్రాప్ అయితే మనం ప్రైజెస్ అనేవి గెలుచుకోవచ్చు. సో నెక్స్ట్ కూడా చూడండి గేమింగ్ స్టాల్ ఏనండి ఇది కూడా. సో ఐ మీన్ టాయ్స్ సెక్షన్, టాయ్స్ స్టాల్, పిల్లల కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అనేవి ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మ్యాక్సిమం కొన్ని షాప్స్ ఓపెన్ అవ్వలేదండి, స్టార్టింగ్లోనే ఎంటర్ అయ్యాం కాబట్టి మనము. సో చాలా షాప్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి, బట్ నేను మీకు మళ్ళీ కాస్త నైట్ అయ్యాక కూడా చూపిస్తాను. ఇక్కడ పిల్లల కోసం బ్యాలూన్స్ అంట, ఇక్కడ మళ్ళీ లేడీస్ స్టాల్స్ చూడండి. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు ఫిక్స్డ్ రేట్స్ అనేవి డిస్ప్లే చేసేస్తున్నారండి, మళ్ళీ వాళ్ళని ప్రతి ఐటమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదెంత అడగని అవసరం లేదు. సో ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ ఒకవేళ మాకు నచ్చితే కనుక డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి బిల్ వేపించేసేసుకోవచ్చు. ఇక్కడ షో ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, గ్లాస్ ఐటమ్స్. సో ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇది మొత్తం నేను ఈవినింగ్ నుంచి రికార్డ్ చేశానండి, బట్ ఇక్కడ కాస్త టైం అనేది ఎక్కువైంది కాబట్టి షాపింగ్ అంతా చేసుకుని వచ్చేంతవరకు ఇక్కడ లైట్ అనేది కొంచెం డిమ్ అయింది. అండ్ ఇక్కడ లైటింగ్స్ అనేవి ఎక్కువైపోయాయి అండ్ జనాలు కూడా పెరిగారు. ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూడొచ్చు స్వీట్ కార్న్ స్టాల్ కూడా ఒకటి ఉంది, దీని మీద నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో కూడా పెట్టున్నానండి అమెరికన్ స్వీట్ కార్న్ మీరు ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో, కావాలంటే మీరు నా ఛానల్లో ఆ వీడియో చెక్ చేయండి. సో ఇక్కడ చాలా రకాల రంగుల రాట్నాలు ఉన్నాయండి, దాదాపు అన్నిటికీ ఆ సేమ్ ఛార్జ్ అనేది వీళ్ళు పెట్టున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లల కోసం జంపింగ్ కోసం ఇక్కడ ఒక సపరేట్ సెక్షన్ ఉంది. సో దీంతో ఇక్కడ ఏమంటే మెయిన్గా జనాలు ఇంతకుముందు లేరు, మీరు చూడొచ్చు ఇప్పుడు ఫుల్గా ఎక్కువైపోయారు ఎందుకంటే ఇది కాస్త టైం ఎక్కువైంది. అండ్ ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ కూడా ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ అలానే మీకు ముందరికెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగురాట్నాలు మీకు కనిపిస్తాయి. సో మెయిన్గా ఏమంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం చాలా అంటే చాలా రకాల ప్లేయింగ్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ హాలిడేస్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, సో వాళ్ళకి కూడా కొంచెం ఫన్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి జయింట్ వీల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగుల రత్నాలు ఉన్నాయి ఇక్కడ, ఐస్ క్రీమ్ స్టాల్స్ చూడండి, ఫుడ్ స్టాల్స్ కంటిన్యూస్గా ఇక్కడ నుంచి అన్ని ఫుడ్ స్టాల్స్ మీకు ఎక్కువగా కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఢిల్లీ ఫేమస్ మసాలా అప్పడం అనేది ఒక సపరేట్ స్టాల్ ఉంది. సో ఇది ప్రతి ఎగ్జిబిషన్లో కామన్ అండి, చాలా బాగుంటుంది. అండ్ అలానే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వీళ్ళంతకు వాళ్ళు కొంచెం రీఫ్రెష్ అవుతూ ఏదో ఒకటి తింటూ తాగుతూ కూర్చొని ఉన్నారు. సో పిల్లల కోసమే యాక్చువల్గా అందరూ వస్తారు, సో పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల ప్లేయింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బాగా, గోబీ మంచూరియా స్టాల్స్ అంట. ఇక్కడ చూడండి కొత్త గేమ్ అనేది వీళ్ళు పెట్టారు, అంటే దీనికి కూడా ప్రైజెస్ అనేవి వాళ్ళు పెట్టున్నారు. సో వెయిట్ మీద డిపెండెంట్ అండి ఇది, దీని మీద మనం హిట్ చేసినప్పుడు ఎంతవరకు మన వాళ్ళ వెయింగ్ స్కేల్ అనేది వెళ్తుందో దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి ఇస్తారు. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం, షవర్మాస్ కోసం, బర్గర్స్, బన్స్, సో వీటన్నిటి మీద డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అనేవి పెట్టున్నారు. ఇక్కడ చూడండి బ్రేక్ డ్యాన్స్ ఉంది. అండ్ అలానే ఇక్కడ పిల్లలకి జంపింగ్ కోసం ఇంకో రకమైన ప్లేయింగ్ స్టాల్ ఉంది. అండ్ అలానే ఇక్కడ ఆపోజిట్లో చూస్తే మీరు ఇక్కడ మళ్ళీ ఇంకో రకమైన జంప్
టైప్ ప్లేయింగ్ స్టాల్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి స్కేటింగ్ లాంటిది ఒకటి ఉంది. అండ్ అలానే ఆపోజిట్లో కానీ మీరు చూస్తే పిల్లలకి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది వాళ్ళు అరేంజ్ చేస్తున్నారండి. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. సో వాళ్ళకి ఒక మినీ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది ఇది. ఇది కొత్తగా వాళ్ళు పెట్టున్నారు, పోయినసారి ఎగ్జిబిషన్లో లేదు. బట్ పోయినసారి ఎగ్జిబిషన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, పోయినసారి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చాలా ఫన్ వాళ్ళు పెట్టున్నారండి. లాస్ట్ టైమ్ ఎగ్జిబిషన్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వాళ్ళు చాలా రకాల రోబోటిక్ అనిమల్స్ అనేవి ప్లేస్ చేసి పిల్లలకి అక్కడే ఎంటర్టైన్మెంట్ అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం చాలా ఐటమ్స్ పెట్టి నిన్నారు. సో ఈసారి వచ్చేసి జస్ట్ పిల్లలకి ప్లేయింగ్ ఐటమ్స్ కోసం తప్పకుండా రావాల్సి వస్తుంది. ఇక్కడ డ్రాగన్ ట్రైన్ అనేది ఒకటి ఉంది. సో ఈ డ్రాగన్ ట్రైన్ కూడా మేము ఎక్కాము, అండ్ అలానే ఆపోజిట్ కనిపిస్తుందా ఇంకోటి రంగుల రాట్నము, దానిలో కూడా ఎక్కాం మేము. సో అది జస్ట్ స్కేటింగ్ లాగా ఇలా ఇలా క్రాస్ స్కేట్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ ప్రతి ప్లేయింగ్ ఐటెంకి ఛార్జ్ అయితే కామన్గా ఉందండి. సేమ్ ఇక్కడ 50 రూపీస్ వాళ్ళు మినిమం ఛార్జర్ అయితే పెట్టేస్తున్నారు. సో అలానే ఇక్కడ ఒక డెవిల్ హౌస్ చూసారా, సో ఈ డెవిల్ హౌస్ కూడా లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అండ్ సెట్టింగ్స్తో వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఎగ్జైట్మెంట్గా దీని లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక రకమైన ప్లేయింగ్ ఐటమ్. అండ్ ఇక్కడ సైడ్లో చూస్తే మీకు ఒక మళ్ళీ ఫుడ్ స్టాల్, ఒక పెద్ద ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏమంటే ఆగ్రా చాట్ బండార్ అనేది వీళ్ళు పెట్టున్నారు, అంటే నార్త్ సైడ్ ఉన్న చాట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇదేనండి మన కంప్లీట్ ఎగ్జిబిషన్. మీకు అంత ప్రతి స్టాల్ ఏది మిస్ అవ్వకుండా చూపించేసేసాను. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీకు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో ఒకవేళ మీకు నా షేరింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.